ఆయన బంగారు భవిష్యత్తు చంద్రబాబు కళ్ళల్లో చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి 24 సీట్లకే ఆయన పరిమితం అయిపోయి మొత్తం ఆయనకే పట్టాభిషేకం చేసే ధ్యేయంతో వస్తున్నాడు. అది ప్రజలు నమ్మరు. ఆయనకి పట్టాభిషేకం చేసుకునే ఇది లేదు, ఇది కూడా సత్తా కూడా ఈయనకి లేదు. దాని గురించి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు గారు చేయాల్సిన కార్యక్రమం మేనిఫెస్టో రిలీజ్ చేసే కార్యక్రమం, దాని మీద మనం మాట్లాడే ఇది కూడా కరెక్ట్ కాదు. మాట్లాడుతున్నాము జరుగుతుంది, కసరత్తు ఇప్పుడు కాదు, గత నెల రోజుల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోపై సమగ్రమైన దృష్టి పెట్టి దాన్ని అధ్యయనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏ విధంగా ఒకటి మాత్రం ఆయన మనసు దృష్టిలో ఉంది, ఎన్ని కొత్త కార్యక్రమాలు ఏం చేయాలన్నా కూడా మనం ఈరోజు అమలు చేస్తున్న కార్యక్రమాలని మళ్ళా రాబోయే రోజుల్లో కూడా అమలు చేస్తాము అనే భరోసా ధీమా మనం మన మీద ప్రజలకు ఉంది కాబట్టి అది మాత్రం కంటిన్యూ చేసే కార్యక్రమే చేద్దాము అని ఆయన ప్రాథమికంగా ఆలోచన చేస్తున్నారు. పథకాలు ఉండబోతున్నాయా లేవా అనేది మేనిఫెస్టో రిలీజ్ చేసినాకే వస్తుంది. నవరత్నాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. నవరత్నాలను అమలు చేసే కార్యక్రమం మాత్రం రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే ఈ నవరత్నాలు పెట్టిన ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడు, రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడు సుఖంగా సంతోషంగా ఉండాలి, విద్య నాణ్యమైన విద్య వైద్యం అందించాలి అనే కార్యక్రమాన్ని ప్రధానంగా ఆలోచన చేసి పెట్టారు కాబట్టి వాటిలో అయితే పెద్ద మార్పులు ఉండే అవకాశం లేదు. అధికారం కోసం ఏ పార్టీ అయినా పడతాడు చంద్రబాబు నాయుడు అనే దానికి ఇదే నిదర్శనం. గత ఎలక్షన్లో చూసాం అధికారం కోసం 2014లో ఎటువంటి అబద్ధాలు ఆడాడు, ఎటువంటి మోసాలు చేశాడు, రైతుల్ని దగా చేశాడు, మహిళల్ని దగా చేశాడు, నిరుద్యోగ యువకుల్ని దగా చేశాడు. అంత మోసకారి కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి 2019 ఎలక్షన్లో ప్రజలు ఆయనకి ఎటువంటి తీర్పు ఇచ్చారో చూశారు. మాట ఇస్తే నిలబడతాడు, మాట మీద నిలబడతాడు అనే నమ్మకం మా నాయకుడి మీద ఉంది కాబట్టి 2019లో ఆ తీర్పు ఇచ్చారు. మళ్ళా 2024లో కూడా అదే తీర్పు ఇస్తారని మేము భావిస్తున్నాం. ఎన్నికల్లో ఒకటే సింగిల్గా వెళ్తుంది, ఒకవైపు జనసేన టీడీపీ కూటమి, మరొకవైపు లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ కూటమి, ఓట్లు చీలికమైనా రాబోతుంది. ఎన్ని కూటములన్నా రానియండి, ఎన్ని చీలికలైనా రానియండి, చీలికలు వచ్చినందువల్ల మాకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు, చీలికలు లేనందువల్ల వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు, బట్ అల్టిమేట్గా ఎన్ని కూటములన్నా రానియండి, ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ ధైర్యం మా ఒక నాయకుడికే ఉంది. ఎందుకంటే మా నాయకుడు చెప్తున్నాడు, మా ప్రభుత్వం వల్ల, నా వల్ల మీ కుటుంబాలకు మేలు జరుగుంటే మళ్ళా మమ్మల్ని ఆశీర్వదించండి అని. మీరు చెప్పే కూటమిలో వాళ్ళు ఎవరైనా అడగగలరా? ఆ ధైర్యం వాళ్ళకుందా? అది మా నాయకుడికి ఉంది. ఎందుకంటే ప్రజలకు మేలు చేశాం కాబట్టి ధైర్యంగా అడగగలుగుతుంది. మమ్మల్ని ఆశీర్వదించండి, మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మళ్ళా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేయండి అని ధైర్యంగా అడగలరు. కానీ షర్మిల రూపంలో వైసీపీ ఓట్లు కొన్ని చీల్తాయనే వాదన, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అసలు మనుగడ ఉందా? అది ఆలోచించండి ముందు. అక్కడ సారథి ఎవరన్నా తర్వాత ఆ విషయం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఈ కాలంలో మన జనరేషన్లో ఉన్నంత కాలం మర్చిపోరు. అటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఓట్లు చీల్తాయని, కొత్తగా నాయకత్వం ఎవరో వచ్చినందువల్ల మళ్ళా ఓట్లు చీల్తాయని అదంతా భ్రమే. అటువంటి పరిస్థితి లేదు. మా గెలుపు ప్రజలు నిర్ణయిస్తారమ్మా, ఎందుకంటే మా గెలుపు ప్రజల మీద ఆధారపడి ఉంది. మా నమ్మకం ఒక్కటే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేశారు కాబట్టి ప్రజలు మాకు పట్టం కడతారు, మళ్ళా మాకు అధికారం ఇస్తారని మేము నమ్ముతున్నాం. చంద్రబాబు నాయుడు గారిలాగా, పవన్ కళ్యాణ్ గారిలాగా అమలు కాని హామీలు ఇచ్చే కార్యక్రమం
మా ప్రభుత్వం చేయదు, మా ముఖ్యమంత్రి చేయడు. కాబట్టి మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు, తప్పకుండా రాబోయే రోజుల్లో మాకు మేలు చేస్తారు. అది మీరు ఆలోచించండి, ప్రజలు ఆలోచించుకుంటారు. ప్రజలకు వదిలేస్తాం. ఇప్పుడు అమలు చేస్తున్న నవరత్నాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా? సూపర్ 6, సూపర్ 7, సూపర్ 8 అని వాళ్ళు పెట్టే పథకాల వల్ల మేలు ఇంకా జరగబోతుందా? అసలు వాళ్ళు ఈ అమలు చేస్తారా? ఇవన్నీ ఎలక్షన్ మేనిఫెస్టో వరకే చంద్రబాబు నాయుడు దృష్టిలో. ఏదైనా సరే సూపర్ సిస్టో కానీ మేనిఫెస్టో కానీ ఏదైనా ఎలక్షన్లు అయిపోయినాక ఆయన మేనిఫెస్టో గుర్తురాదు, ఆయనకేమి అసలు ఆ వెబ్సైట్లో కూడా ఉండదు. అట్టాటి హామీలు ఎన్ని ఇస్తే ఏమి? 6 కాకపోతే 60 ఏమోనండి. అక్కడ ఆ నియోజకవర్గ పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి మా పార్టీలో ఉండే నాయకులకు ప్రాధాన్యత ఇచ్చే అటువంటి చోట్ల వాళ్ళని తీసుకోవాల్సి వస్తే ఆలోచించడం జరుగుతుంది. మాకైతే రాష్ట్రంలో ఈరోజు ఉండే పరిస్థితులు మాకు అటువంటి పరిస్థితి ఏ నియోజకవర్గంలో లేదు. మా అభ్యర్థులంతా అన్ని నియోజకవర్గాల్లో కూడా బలంగా అభ్యర్థులు ఉన్నారు. ఆయన పార్టీలే మళ్ళా తిరుగు వస్తానని చెప్పిన రోజు ఒకటే చెప్పాడు, జగనన్న చేసే కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఆ రోజు షర్మిల గారు, నేను కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నాను, నువ్వు రావాలి అన్నా అంటే పోయాను. కానీ అక్కడ పరిస్థితులు చూసినాక నాకు అక్కడ పరిస్థితులు నాకు బాగా అనిపించలేదు. అందువల్ల నేను మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి. ఉండటమే కాదు, జగనన్న పెట్టిన అభ్యర్థుల్ని మంగళగిరిలో, ఇంకా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఎక్కడ జగనన్న పెట్టిన అభ్యర్థుల్ని గెలుపు కృషి చేస్తానని కూడా మీడియా సాక్షిగా ఆయన మీకు చెప్పడం జరిగింది.